క్రైస్తవులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మన ఆది కాండము 45వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. యాకోబు కొరకు యోసేపు తన సహోదరుని పంపించి మీరు ఎలా అయినా ఇక్కడికి రావాలి, మనము కలిసి జీవిద్దామని తెలియజేసినప్పుడు ఆ తండ్రి యొక్క సంతోషం, ఎందుకంటే చాలాల క్రితం చనిపోయాడు అనుకునే తన అతి ప్రియమైన కుమారుడు బ్రతికున్నాడు అని తెలియగానే తన హృదయము సంతోషంతో ఉప్పొంగింది. ఆ విషయంతో నేను రతిన మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోగలిగాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆది కాండము 46వ అధ్యాయము 2వ వచనం నుంచి ధ్యానిద్దాం. అక్కడ వచనం ఇలాగ సెలవిస్తుంది, అప్పుడు రాత్రి దర్శములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తున్నప్పుడు చాలా విలువైన మాటలు. దేవుడు స్వప్నమందు దర్శనమందు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న సందర్భం, యాకోబును పిలిచిన దేవుడు. యాకోబు ప్రయాణమై ఆ యొక్క పట్టణానికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నప్పుడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాలని తన యొక్క మదిలో ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అది ఎరిగి తనతో దర్శనమందు మాట్లాడుతున్నాడు. యాకోబును పిలిచి నీవు భయపడకము అని తెలియజేస్తున్నాడు. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. దేవుడు తెలియజేస్తున్న మాట, ఐ ఆమ్ ద లార్డ్, నేనే నీ యొక్క దేవుడను అని తనతో తెలియజేస్తూ, భయపడకు, నీ వైగుప్తి వెళ్ళటానికి అస్సలు భయపడకు, ఇక నువ్వు ఇక్కడి నుంచి నువ్వు కొద్ది మందిగానే మీరు వెళ్తున్నారు, కానీ నేను మిమ్మల్ని గొప్ప జనముగా చేసేదను అని దేవుడు తనకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు దేవుడు తనకిస్తున్న భరోసా ఏంటంటే, నేను ఐగుప్తునకు నీతో కూడా వస్తాను. దేవుడు యాకోబుతో వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. మరలా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను ఎలా తీసుకుని వెళ్తున్నానో అదే విధంగా నేను తిరిగి తీసుకుని వచ్చేదనని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు, దేవుడు యాకోబును పిలిచినప్పుడు యాకోబు యొక్క రెస్పాన్స్, చిత్తగించుము ప్రభు చిత్తము ప్రభు అని దేవుని సన్నిధిలో అంటున్నాడు. తర్వాత దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు నాకు వెళ్ళటానికి భయపడకు అంటే యాకోబు దేవుని మాట వింటున్నాడు. దేవుడు యాకోబును దీవిస్తున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని. మరలా దేవుడు చెప్తున్నాడు, మరలా నేను తిరిగి తీసుకొని వస్తానని. దేవుడు మాటల్లో గొప్ప శక్తి ఉంది. ఒకసారి దేవుడు నిన్ను పిలుచుకున్నాడంటే ఏ సమయంలోనూ విడిచిపెట్టాడు, కానీ అన్ని సందర్భాల్లో నీకు తోడుగా నీతో పాటు ఆయన ఉంటాడు. అది ఒక వచన భాగం నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ ఆలోచనలో ఉన్నా, దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట, భయపడకము, నేను నీతో వచ్చేదను, నేను అన్నింటినీ సఫలం చేసేదనని వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాలతో ముందుకు పోదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు. గతకాలం అంతా మమ్మల్ని కాచి మీ సన్నిధిలో నిలబెట్టిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు. సన్నిధిలో ఎల్లప్పుడూ మేము ఎలా ఉండడానికి సహాయం దయచేయండి. మీ వాక్కుతో మమ్మల్ని బలపరచండి. నిజమే, మేము వెళ్తున్న ప్రతి ప్రదేశానికి మీరు వస్తున్నారు, మమ్మల్ని అభివృద్ధి చెందిస్తున్నారు. అలాంటి జీవితాలు మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మీ ప్రసన్నత కాపుదల ఎల్లప్పుడూ మా పెంచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.